శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో టీడీపీ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తిత్లీ తుఫాను బాధితులకు రెట్టింపు పరిహారం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఎచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఆధ్వర్యంలో అక్కుపల్లిలో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. ఇదే సమయంలో నలుగురు వైసీపీలు వచ్చి టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగింది. వజ్ర బాబురావు, పి విఠలు, బి నాగరాజు, జి సూర్యనారాయణ, జి కృష్ణారావు, కామేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నమ్మద్దు ఈ మాయదారి జగన్ మాటలను. ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆ విషయంలో సరైనటువంటి చర్చ జరిగింది. వాళ్ళకి న్యాయం చేయడానికి మరి ఆ రోజు మేము ప్రయత్నం చేస్తే మరి అప్పుడు ఉన్నటువంటి అధికారులు కాని లేకపోతే అప్పుడు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వలన ఆ కార్యక్రమం చేయలేకపోతే ఆ రోజు పక్క జిల్లాలో ఉన్నటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి కనీసం పరామర్శించడానికి రాలేదు. ఆ రోజు స్కూల్ ఎగ్గొట్టినటువంటి పిల్లల్లాగా అసెంబ్లీ ఎగ్గొట్టి రోడ్ల మీద తిరుగుతూ మరి మన నియోజకవర్గాలు వచ్చి నేను వస్తే రెట్టింపు పరిహారం ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, మరి రెట్టింపు పరిహారం ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి మరి పలాసలోనే మొదటి మీటింగ్ పెట్టాడు. మరి ఆ రోజు కొంతమందికి చెక్కులు ఇచ్చాడు, కానీ ఈ రోజు వరకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదో ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మరి అధికార పార్టీ నాయకులకు ఉందా లేదా ఒకసారి మళ్ళీ వాళ్ళు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఏదో ఒక కార్యక్రమం జరిగితే ఇక్కడికి వచ్చి మీరు దీన్ని ఏదో డిస్టర్బ్ చేసినంత మాత్రాన ఏ కార్యక్రమం కూడా ఆగిపోదన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. సరే, నా గొంతు పెద్దదే పర్వాలేదు, ఏం జరిగినా నేను మాట్లాడతాను. ఈరోజు ఏదైతే నష్టపరిహారం రెట్టింపు చేసిస్తానన్నారు, ఇస్తానన్న తర్వాత చాలా వరకు మేము అధికారులను సంప్రదించినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఎంక్వైరీ జరుగుతుంది అన్నారు. ఓకే, రైట్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్యాయం చేశామన్నారు, ఎంక్వైరీలు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి వాళ్ళకే మేము ఇస్తామన్నారు, సంతోషం. 2.5 సంవత్సరాలు గట్టిగా మాట్లాడితే 10,000 అకౌంట్లు రైతులవి, 10,000 అకౌంట్లు మత్స్యకారులవి, 10,000 అకౌంట్లు మరి ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులు కావచ్చు, 30,000 అకౌంట్లు మీరు వెరిఫై చేయడానికి 2.5 సంవత్సరాలు పట్టింది అని చెప్పుకోవడానికి మరి అధికార పార్టీ నాయకులకు సిగ్గులేయట్లేదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజల్లో ఉండేవాడే ప్రజా నాయకుడు. తిత్లీ వచ్చిన 2వ రోజు ఇదే అక్కుపల్లి జంక్షన్ వచ్చి మరి గుర్తుందో లేదో ఆ తల్లికి, ఒక తల్లి సార్ నా బిడ్డకి పాలు కూడా రావట్లేదు, ఫోన్లు వేస్తుంటే ఎవరు రావట్లేదు అన్న పరిస్థితి చూసి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి బాగాలేదు. ఇక్కడ ఉన్న కలెక్టర్ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు వెనక తిరుగుతున్నా ఆ రెడ్డి గారు ఆయన తాలూకు పాలన బాగాలేదు, నేను ఉంటే గాని ఇక్కడ పరిస్థితులు బాగుపడవని ఒక ముఖ్యమంత్రి వ్యక్తి 7 రోజులు పలాస మున్సిపాలిటీలో బస్సుల్లో నిద్రిస్తూ మనకు చేసిన సేవ, మనిషి అన్నవాడు నోటికి అన్నం తిన్నవాడు ఎవడు మర్చిపోవడం సంగతి నాకు ప్రతి తెలుసు. నోటితో అశుద్ధం తినే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇందాక వచ్చారు కదా, ఆ వాళ్ళ పని చేయకపోతే ఆశ్చర్యమయ్యా. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణలో పెరిగాం, మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నాం. మరి పశువుల మంత్రికి ఆ శాఖ చాలా కరెక్ట్ గానే ఇచ్చారు, ఆయన మానస్తత్వానికి తగ్గట్టు. పశువుల మంత్రి దగ్గర ఉన్న మనుషులు పశువుల్లా ప్రవర్తించకుండా ఎలా ప్రవర్తిస్తారు అనుకుంటున్నారు? 2-3 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాకేమి ఇవ్వలేదు అని అడుగుతున్నా ఆ నలుగురు ఎవరో వచ్చారు కదా, ఈ 2.5 సంవత్సరాలు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు అడిగారా? అడగరా, పిచ్చి పిచ్చిగా ఉంది, భయపడతారనుకుంటున్నారు.
తండ్రి నిజాయితీ నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద నమ్మకం. నువ్వు రాని దగ్గర ఉన్న సెక్యూరిటీ నువ్వు గెలిచావు, గెలిచి మంత్రివయ్యే అదృష్టం. మత్స్యకార కోటలో నీకు మంత్రి పదవి వచ్చింది. ఈ రోజు మనస్సాక్షిగా చెప్పు, నిజంగా నీ మండలంలో మత్స్యకారులకు నువ్వు మంచి చేస్తున్నావా? మంచినీళ్ళ ప్యాట్లో నువ్వు తీసేసిన 300 మంది పంచులకు ఏం సమాధానం చెప్తావు? సిగ్గుపడు. నువ్వు రేవులో నువ్వు తీసేసిన ఆ పెన్షన్కి ఏం సమాధానం చెప్తావు? నీ తోటి మత్స్యకారుడే నువ్వుల రేవులో ఒక చిన్న కుర్రాడు ఇంజనీరింగ్ చదువుతూ చనిపోతే మంత్రి అని వెళ్ళి ఆ అబ్బాయిని కనీసం పోస్ట్ మార్టం చేయకుండా దహనం చేసి ఈరోజు వాళ్ళ అమ్మ నా